మనము ఈ వీడియోలో ఛందస్సు గురించి నేర్చుకుందాము. మొదట లఘువు గురువు అంటే ఏమిటో నేర్చుకుందాము. ఈ లఘువు అనేది సులభంగా పలికే ఒక అక్షరం, అంటే ఒక అక్షరాన్ని ఒక సెకండ్ కాలంలో పలికితే దాన్ని లఘువు అంటారు. ఇప్పుడు పలాక, దీని అక్షరాలు చూడండి. ప ఒక సెకండ్లో పలికింది, ల ఒక సెకండ్లో పలికింది, క ఒక సెకండ్లో పలికింది. ఈ మూడు అక్షరాలు లఘువులు, ప లఘువు, ల లఘువు, కాల కూడా లఘువు. అదేవిధంగా కృషి, ఇవి కూడా రెండు లఘువులే. మనస్సు, మా లఘువు, నా లఘువు, సు కూడా లఘువు. ఈ లఘువుని ఇంగ్లీష్లో ఐ లాగా ఉండే ఒక అక్షరంతో సూచిస్తారు. అదే గురువు అయితే ఈ లఘువు గుర్తుపెట్టుకోవడం సులభంగా ఉంటుంది. గురువుకి మాత్రం ఒక 5 సూత్రాలు నేర్చుకోవాలి. 1, దీర్ఘం వస్తే అది గురువు అవుతుంది ఆ అక్షరం. ఇప్పుడు ఉదాహరణకి సాయి పదంలో సా దీర్ఘం వస్తే సా దీర్ఘం వచ్చింది కాబట్టి సా అనే అక్షరం మాత్రం గురువు అవుతుంది. ఈ గురువుని ఇంగ్లీష్ అక్షరం యువులాగా ఉండే ఒక అక్షరంతో సూచిస్తాం. తర్వాత 2, సున్నతో ఉన్న అక్షరాన్ని గురువు అంటారు. ఇప్పుడు రంపము, రంపంలో రాకు 0 ఉంది, రమ్ అంటే రాకు 0 ఉంది కాబట్టి రమ్ వచ్చేసి గురువు అవుతుంది. తర్వాత 3, విసర్గతో కూడిన అక్షరము. ఉదాహరణకి దుఃఖము తీసుకోండి, ఇక్కడ ధూలో పక్కన విసర్గ ఉంది, 2 ఉన్నాయి ఇక్కడ విసర్గ, అంటే ధూ అనేది ఇక్కడ గురువు అవుతుంది. తర్వాత 4, ఒత్తు ఉన్న పదానికి ముందు అక్షరము. ఉదాహరణకి కుక్క తీసుకోండి, ఈ కుక్కలో మామూలుగా కు అనేది లఘువు అవుతుంది మామూలుగా, కానీ దాని పక్కన కుక్క కావుతుంది, కాకు కావచ్చు వచ్చింది కాబట్టి దాని ముందు పదం కు అనేది గురువు అవుతుంది. కాకు కావచ్చిన అది మాత్రం మా లఘువుగానే ఉంటుంది. అంటే ఒత్తు పదానికి ముందు ఉన్న అక్షరం మాత్రమే గురువు అవుతుంది, ఇక్కడ కు అనేది గురువు అవుతుంది. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూసుకుంటే భద్ర, ఈ భద్రలో ఒత్తు ఉన్న పదము ద్ర, ఆ ద్ర ముందు పదము బ, అది గురువు అవుతుంది. తర్వాత 5, ఐ ఆవులు వచ్చినప్పుడు, ఇప్పుడు ఐస్లో ఐ గురువు అవుతుంది. ఔషధముల పదంలో అవ్వు అనే అక్షరము గురువు అవుతుంది. రైలు అనే పదంలో రై అనేది గురువు అవుతుంది. గౌను అనే పదంలో గౌ అనేది గురువు అవుతుంది. తర్వాత గణాలు, ఈ గణాల గురించి నేర్చుకుందాము. ముఖ్యంగా గురువు ప్రధానంగా తీసుకుందాం. ఇక్కడ గురువు ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మామూలుగా మొదట గురువు, తర్వాత 2 లఘువులు ఉంటే, అంటే మొదట ఒక గురువు ఉంది కాబట్టి ఇక్కడ బా అనుకుందాం. తర్వాత జగనం, అంటే మధ్యలో గురువు ఉంటుంది, గురువు అంటే జగనము. చివరగాని గురువు ఉంటే అది సగనం, అంటే భజస అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భజస, భజసలో ఫస్ట్ గురువు అంటే భగనము, మధ్యలో గురువు ఉంటే జగనము, చివరిలో గురువు ఉంటే సగనము. ఇది గురువు ఒక్కటినప్పుడు మాత్రమే, గురువు ఒకటి ఉన్నప్పుడు మాత్రమే భజస వస్తుంది. తర్వాత లఘువు ప్రధానం తీసుకున్నాం, దీంట్లో లఘువు ఒక్కటి మాత్రమే ఉంటుంది. లఘువు మొదట ఉంటుంది అది యగనము, మధ్యలో ఉంటే రగనము, చివర ఉంటుంది తగనము. అంటే దీనికి ఎరత, ఎరత అని గుర్తుపెట్టుకుంటే సులభంగా ఉంటుంది. భజస ఎరత అంటే పలకడానికి ఈజీగా ఉంటుంది, మీరు పలకడానికి 2-3 సార్లు భజస ఎరత అని గుర్తుపెట్టుకోండి. భజస వచ్చేసి గురువు ప్రధానంగా ఉంటుంది. ఒకే ఒక గురువు ఉంటే, మొదట గురువు ఉంటే భగనము, మధ్యలో గురువు ఉంటే జగనము, చివర గురువు ఉంటే సగనము. ఎరత, ఎరత అన్నప్పుడు ఇక్కడ ఇది లఘువు ప్రధానంగా ఉంటుంది. ఫస్ట్ లఘువు ఉంటే ఎగరము, మధ్యలో లఘువు ఉంటే రగనము, చివరిలో లఘువు ఉంటే తగనము, ఎరత.
ఇది కాకుండా తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనహవ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడు గురువులైతే మగనము అంటారు, మూడు లఘువులైతే నగనము, ఒక గురువు ఒక లఘువు అయితే హగనము, ఒక లఘువు ఒక గురువు అంటే వగనం అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి మనహవ. ఈ మొత్తం మీద ఇక్కడ ఈ మొత్తానికి గణాలు గుర్తుపెట్టుకోవడానికి భజస యరత మనహవ, దీన్ని ఒక రెండు మూడు సార్లు వల్లివేయండి. భజస యరత మనహవ బాగా గుర్తుపెట్టుకోండి. భజస్సాలో గురువులు ప్రధానం గుర్తుపెట్టుకోండి, యరతాలో లఘువులు బాగా గుర్తుపెట్టుకోండి. మనహవాలో మగరం అంటే రెండు గురువులు, మూడు గురువులు, నగరం అంటే రెండు లఘువులు, హగనంలో గురువు లఘువు, వగరం అంటే లఘువు గురువు వస్తుంది. ఈ విధంగా గణాలు బాగా ముందు గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత ఒక పద్యం తీసుకుందాం. ఈ పద్యానికి ఎలా గణాలు గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మొదట ఇచ్చిన పద్యాన్ని దాన్ని ఏం చేయాలంటే మూడు అక్షరాలకి ఒక గీత గీసుకునే విధంగా, మూడు అక్షరాలకి ఇక్కడ మూడు అక్షరాలకి ఒక పదంగా తర్వాత ఒక గీత గీయండి విధంగా, ఈ విధంగా గీత గీసుకోవాలి. గీత గీసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఇప్పుడు గురువు లఘువులు గుర్తుపెడదాం. ఇప్పుడు ఇక్కడ విద్య ఉంది, దాకి యావత్తుంది, యావత్తు ఉన్న ముందు అక్షరం గురువు అవుతుంది కాబట్టి ఇక్కడ గురువు వచ్చింది. తర్వాత దాకి యావత్తు ద్యా మాత్రం లఘు అవుతుంది, నీ మాత్రం నీ కాబట్టి లఘు అలాగవుతుంది. తర్వాత గూ గాకముందు వస్తే గూ వచ్చింది, దీర్ఘం వచ్చింది కాబట్టి గూకు దీర్ఘం వచ్చింది కాబట్టి అది గురువు అవుతుంది, డ లఘువు. తర్వాత గుప్త మగు ఉంది ఇక్కడ, గుప్త మగు అంటే పాకు తావుతుంది, తావుతు ముందక్షము గురువు అవుతుంది, గు గురువు అవుతుంది. ఆ తా మాత్రం లఘువు అవుతుంది, మా లఘువు, గు అనేది లఘువు. తర్వాత వి అనేది గురువు అవుతుంది, ఎందుకంటే దాని తర్వాత అక్షము ఒత్తు తాగుతుంది కాబట్టి దాని ముందు అక్షరం గురువు అవుతుంది, తాగు లఘువు, ము అనేది లఘువు. తర్వాత రూపము చూడండి, ఇక్కడ రూకు దీర్ఘం ఉంది, దీర్ఘం వచ్చింది కాబట్టి అది గురువు అవుతుంది, తా లఘువు, మూ లఘువు. అదేవిధంగా పురుషాలో పూ దీర్ఘం ఉంది, ఇక్కడ పాకుమ దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ అది గురువు అవుతుంది, రు అనేది లఘువు. శాఖ దీర్ఘం వచ్చింది, దీర్ఘం వచ్చింది కాబట్టి కూడా గురువు అవుతుంది. తర్వాత అల్లి ఇక్కడ లే వచ్చింది, లే వచ్చినప్పుడు ఇది కూడా లఘు అవుతుంది. తర్వాత కిన్ బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ ఇన్ వచ్చినప్పుడు కూడా కిన్ను కిన్ను ఈ విధంగా వచ్చినప్పుడు అది కూడా గురువు అవుతుంది, అది రాసిపెట్టాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు విద్య అనేది ఇక్కడ మనం గణాలు గుర్తుపెట్టుకోం, అది ఏ గణాలు మనకు తెలియాలి ఇక్కడ. అప్పుడు మనకి దీని ఫస్ట్ వచ్చేసి ఇది ఏ గణం, అది గురువు లఘువు లఘువు వచ్చింది. అంటే ఇక్కడ ఒక్క గురువు ఉంది, ఒక గురువు ప్రధానంగా ఉన్నప్పుడు మనం ఇందాక భజస గుర్తుపెట్టుకున్నాం, భజస్సాలో ఫస్ట్ బా ఉంది, ఫస్ట్ గురువు ఉంది కాబట్టి అది భగనం బా గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవది ఇక్కడ గోడగు పదంలో మధ్యలో ఒక లఘువు ఉంది, ఒకే ఒక లఘువు ఉంది కాబట్టి మన ఇందాక ఎరత భజస్ ఎరత రెండోది ఎరత కదా, ఎరతలో మధ్యలక్షము రా కాబట్టి ఇక్కడ రగనం అవుతుంది. తర్వాత తమగు పైన మూడు లఘులు ఉన్నాయి, మూడు లఘులు ఉంటే అది నగనం అవుతుంది, నా అయింది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక గురువు రెండు లఘులు వచ్చాయి, ఇది వచ్చేసి మొదట ప్రధానంగా ఒక గురువు ఉంది కాబట్టి భజస్సాలో ఫస్ట్ బా కాబట్టి భగనం వచ్చింది. తర్వాత అదేవిధంగా రూపము కూడా భగనం అవుతుంది. తర్వాత పురుష ఆ పదంలో మధ్యలో లఘువు వచ్చింది, మధ్యలో లఘువు వస్తే ఎరత, ఎరతల మధ్యలో రా ఉంది కాబట్టి రగనం అవుతుంది. ఆ చివరిది మొదట లఘువు తర్వాత గురువు కూడా అది వగనం అవుతుంది. మనకేమొచ్చింది ఇక్కడ భరణ బాబరావ వచ్చింది. భరణ బాబరావ ఈ గణాలు ఏ పద్యానికి ఉంటాయంటే ఉత్పలమాల అనే పద్యానికి ఉంటాయి. ఈ ఉత్పలమాల యొక్క లక్షణాలు చూద్దాము. ఒకటో పాయింట్, ఈ పద్యంలో ఉత్పలమాల పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. రెండో పాయింట్, ప్రతి పాదంలో వరుసగా భరణ బబరవ అనే గణాలు ఉంటాయి. మూడో పాయింట్, ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. నాలుగో పాయింట్, ఎట్టి స్థానము 1:10. ఇక్కడ ఎట్టి స్థానం అంటే ఇక్కడ 1 అక్షరం వి ఉంది, 10 అక్షరము వి ఉంది, 2 అక్షరాలు అక్కడ వి ఇక్కడ వి ఉంది కాబట్టి ఇది ఎట్టి స్థానము 1:10 అవుతుంది. ప్రాసనిమం ఉంటుంది, దీనిలో
మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి కదా, ప్రతి పాదంలో రెండో అక్షరం ఒకే విధంగా పలుకుతుంది, దీనికి ప్రాచుర్యం ఉంటుంది. ఈ ఇదే విధంగా ఈ ఉత్పన్నమాలే కాకుండా ఇంకా ఒక మూడు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇది ఒక టేబుల్ రూపంలో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా టేబుల్ వేసుకుని ఇక్కడ వృత్తం పేరు, ఘనాలు, అక్షరాలు, యతిస్థానం తీసుకున్నాం. మొదట ఉత్పలమాల, దీని ఘనాలు భరణవభరవ, అక్షరాలు 20, యతిస్థానం 1, 10. చంపకమాల, దీని ఘనాలు నజబ జజజర, అక్షరాలు 21, యతిస్థానము 1, 11. తర్వాత శార్దూలము, దీనికి ఘనాలు మసజ సతతగ, అక్షరాలు 19, యతిస్థానము 1, 13. తర్వాత మత్తేబము, దీని ఘనాలు సభరణమయవ, అక్షరాలు 20, యతిస్థానము 1, 14. ఇవి సులభంగా గుర్తుపెట్టుకోవాలని మీకు ఒక చిన్న కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మూడు సార్లు పలికితే బాగుంటుంది. ఉబ చన శ్యామ మస, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉబ చన శ్యామ మస, ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఉబ అంటే ఊ అంటే ఉత్పలమాల, బ అంటే భరణభవరవ, చన చనాలో చ అంటే చంపకమాల, నా అంటే నజవ జయజర, శ్యామలో శా అంటే శార్దూలము, మా అంటే మసజ సతతగా. తర్వాత మస, మసలో మా అంటే మత్యేవము, సా అంటే సభరణమయవ. ఈ విధంగా ఈజీగా ఆ వృత్తం పేరుకి ఘనాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అక్షరాలు గుర్తుపెట్టుకోవాలంటే ఈ పట్టిక బాగా మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పట్టికలో మొదట ఉత్పలమాల ఉంది, రెండవది చంపకమాల, మూడవది శార్దూలము, నాలుగవది మత్యేపం. ఈ విధంగా బాగా మన కళ్ళల్లో కళ్ళు మూసుకున్నా కూడా ఈ పట్టిక మా కళ్ళలో ఉంటే బాగా గుర్తుంటుంది. మొదట ఉత్పలమాల, రెండవది చంపకమాల, మూడవది శార్దూలము, నాలుగవది మత్యేపం. ఈ విధంగా బాగా గుర్తుపెట్టుకున్నాం, వరుసగా నాలుగు గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్షరాలు తీసుకున్నాం. ఈ అక్షరాల్లో పైన 20 ఉంది, కింద 20 ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. పైన 20, కింద 20 ఉంది. తర్వాత పైనుంచి పైన 20 ఉంది కదా, ఆ 20కి 1 కూడితే 21, అంటే రెండవది 21 అయింది ఇక్కడ అక్షరాలు. అదే చివర కింద 20 ఉంది కదా, 20 నుంచి 1 తీయేస్తే 19, అంటే కింద నుంచి రెండవది 19 అయింది అన్నమాట. ఏదో మనం ఈజీగా ఈ అక్షరాలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పైన 20, కింద 20, పైన 20కి 1 కూడితే 21 అవుతుంది, కింద 20 నుంచి 1 తీసేస్తే 19 అవుతుంది. తర్వాత యతిస్థానం కూడా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. పైనుంచి వరుసగా 10, 11, తర్వాత 12 లేదు, 12 లేండి, ఇక 13, 14, ఈ వరుసగా గుర్తుపెట్టుకోవచ్చు. యతిస్థానాలు కూడా 10, 11, 12 లేదు, 13, 14. ఈ విధంగా ఈ పట్టిక బాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మీకు ఛందస్సు వస్తుంది. తర్వాత ఇంకొక ఉదాహరణ చూద్దాం. ప్రారంధార్థములు ఉజ్జగింప రుసిమి ప్రజ్ఞాని దుర్గావునన్ ఇచ్చాడు ఇక్కడ. దీనిలో కూడా మనం ఇక్కడ మొదట ఈ గురువులు లఘువులు గుర్తుపెట్టాలి. బాగా దీర్ఘం ఉంది కాబట్టి గురువు వచ్చింది. తర్వాత దాకి గుర్తుంది కాబట్టి ముందు గురువు వచ్చింది, గురువు పెట్టాలి. బాగా దీర్ఘం ఉంది గురువు రాశ్యం. తర్వాత అర్ధములలో రా అనేది లఘువు, ము అనేది లఘువు. తర్వాత లు అనేది గురువు అవుతుంది, ఎందుకంటే జాకి జావుతుంది కాబట్టి ముందు గురువు అవుతుంది. తర్వాత జా వచ్చేసి లఘు అవుతుంది. గిమ్ గా గుడి సగ్గి సున్నా గిమ్ ఉంది కాబట్టి గురువు అవుతుంది. పా అనేది లఘు అవుతుంది. తర్వాత రుసిమిలో రు లఘువు, సు లఘువు. మీకు దీర్ఘం ఉంది, గుడి దీర్ఘం, దీర్ఘం వచ్చింది కాబట్టి అది గురువు అవుతుంది. తర్వాత ప్రజ్ఞాని, ప్రజ్ఞానిలో ప్రాక్ పక్కన జ్ఞ అంటే వస్తుంది కాబట్టి అక్కడ అది గురువు అవుతుంది. తర్వాత ఇక్కడ జాగ దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. నీ అనేది లఘు అవుతుంది. తర్వాత దుల్గావు పదంలో దు అనేది గురువు అవుతుంది, ఎందుకంటే తర్వాత అక్షరం అక్కడ వస్తుంది కాబట్టి, ఒత్తు ముందు అక్షరం కాబట్టి గురువు వచ్చింది. లాకి దీర్ఘము గురువు అవుతుంది. ఊ అనేది లఘు అవుతుంది. తర్వాత నన్ను, నన్ను అనేది ఇదంతా పక్కన సున్నాలో వచ్చింది కాబట్టి అరసున్నా కానీ సున్నా వచ్చినట్లు లెక్క అనమాట, ఇక్కడికి గురువు అవుతుంది. ఇప్పుడు ఇది మొదట మూడు ప్రారంధ పదంలో మూడు గురువులు వచ్చాయి. మూడు గురువు వస్తుంది మగనము అంటే మా వచ్చింది. రెండవది రెండు లఘువులు ఒక గురువు వచ్చింది, అంటే ఇక్కడ గురువు ప్రధానం ఉంది. గురువు ప్రధానం అంటే మనకు భజస, భజసలో చివర స అంటే గురువు లాస్ట్ ఉంది కాబట్టి స అంటే సగనము. ఇప్పుడు మనం అంటే ఫస్ట్ పదం మా వచ్చింది, తర్వాత సా వచ్చింది. ఇప్పుడు మనం మొత్తం ఇంకా ఏం గుర్తుంటే ఆటోమేటిక్గా
మసావస్థానికి అది మసజ సతతగా ఆ విధంగా రాయాల్సింది సరిపోతుంది. అంటే మన పట్టికలో ఉంది కదా మసజ సతతగా అన్ని పదాలు రాయాల్సింది. మసజ సతతగా అంటే అది దేనికి అది ఏ వృత్తానికి అది గణం అవుతుంది అంటే ముందు కోడ్ చెప్పా అంటే మసజ అంటే ఫస్ట్ యాక్షన్ మా వచ్చింది మా అంటే శ్యామ కోడ్ చెప్పా కదా శ్యామ శ్యామ అన్నప్పుడు ఇక్కడ శా అంటే శార్దూలము మా అంటే మసజ సతతగా అప్పుడు శార్దూలం అన్నమాట ఇది శార్దూలము. దీనికి దీని లక్షణాలు చూసుకుంటే 1.2 ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పద్యం 4 పాదాలు అన్నిటికీ వస్తుంది. ఈ ఫస్ట్ పాయింట్ అన్నిటికీ వస్తుంది. అది ఫస్ట్ ఉత్పలమాలకి చంపనమాలకి శార్దూలానికి మత్స్యపరం అన్నిటికీ కూడా ఈ లక్షణము ఈ పద్యం 4 పాదాలు ఉంటాయి రాయొచ్చు. తర్వాత 2.2 ప్రతి పాదంలో వరుసగా మసజ సతతగానే గణాలు ఉంటాయి. తర్వాత 3.2 ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇక్కడ అంటే మన పట్టికలో ఒకసారి ఊహించుకోండి. పట్టికలో ఫస్ట్ ఏమంటుంది ఉత్తలమాల తర్వాత చంపకమాల తర్వాత శాదోలము చివరిలో మత్తే ఉంది అంటే మూడవది. మూడవది అంటే చివర 20 కదా 20 నుంచి 1 చేస్తే 19 కాబట్టి దీనికి 19 అంటే ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. తర్వాత యతిస్థానం అన్నాడు. ఆ యతిస్థానం మన పట్టికలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వస్తుగా పైనుంచి ఇది వచ్చేసి ఇది శాదులు అనేది ఇక్కడ మూడో లైన్ ఉంది. ఇక్కడ మూడో లైన్ అంటే పైనుంచి నంబర్ తీసుకుంటే 10, 11, 12 లేదు తర్వాత 13 చివర 14 అంటే మూడు లైన్లో 13 ఉంది కాబట్టి యతిస్థానము 1, 13 వచ్చింది. తర్వాత లాస్ట్ పాయింట్ ప్రాసనియమం ఉంటుంది. ఈ 5వ పాయింట్ అన్నిటికీ వస్తుంది. ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తే అన్నిటికి కూడా ప్రాసనీయం ఉంటుంది. ఈ ఫస్ట్ పాయింట్ చివరి పాయింట్ మాత్రం అన్నిటికీ కామన్గా ఉంటాయి. ఈ 2, 3, 4 పాయింట్ మాత్రం మారుతాయి. ఈ 2, 3, 4 పాయింట్ బాగా గుర్తున్నా పట్టిక బాగా గుర్తుండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఛందస్సు గురించి బాగా నేర్చుకున్నాము. దీన్ని 2-3 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా మీకు బాగా రాస్తారు, మీరు నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ శాస్త్రి త్యాగనం శ్రీనివాసులు.